హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జోష్ ట్రెండ్. ఈరోజు వీడియోలో మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలామందికి మసాలా అనేది కరెక్ట్గా రాదండి. సో ఈ టిప్స్ యూజ్ చేసి మీకు మసాలా కరెక్ట్గా రావాలంటే ఇలా చేయండి. సో ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. ముందుగా కడాయి తీసుకుని దాంట్లో 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి దోరగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అవ్వడానికి 2 మినిట్స్ పడుతుందండి. సో అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకుని ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు వేసి పౌడర్ కింద చేయాలి. సో తర్వాత మనం వేపిన పల్లీలు వేసి ఇవి కూడా పౌడర్ కింద చేద్దాం. పౌడర్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో వేసి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/4 టీ స్పూన్ పసుపు, మసాలాకు సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టండి. సో మిక్సీ అనేది పట్టేసామండి. ఇలా వచ్చింది. ఇది పక్కన పెట్టుకొని అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి దోరగా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పెద్ద సైజు 1 అయితే 1, చిన్న ఉల్లిపాయలు అయితే 2 వేసుకుని ముక్కల కింద కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈలోపు కరివేపాకు వేసుకుని ఫ్రై చేద్దాం. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. తర్వాత 2 టమాటోలు వేసి ఫ్రై చేద్దాం. టమాటో మెత్తపడే వరకు ఫ్రై చేయాలి. సో ఈలోపు మనం వంకాయ ముక్కలు తీసుకొని 2 బద్దల కింద కట్ చేసి మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని దీంట్లో వేసి మసాలా అంతా పట్టించి అన్ని ముక్కలకి పట్టించాక అప్పుడు ఈ టమాటో మగ్గిపోయాక ఈ ముక్కలన్నీ వేసి ఫ్రై చేయండి. ఇవి 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసి అలా వదిలేసాక మళ్ళీ ఒక 2 మినిట్స్ కలిపి మసాలా అంతా పట్టేలాగా దగ్గరికి పెట్టండి. తర్వాత 1-2 కప్స్ వాటర్ అనేవి వేసి ఒకసారి కలిపి బాయిల్ చేయండి. సో బాయిల్ చేసాక ఎలా వచ్చిందండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పు వేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు వదిలేయండి. సో 5 నిమిషాల తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో చాలా టేస్టీగా వచ్చింది. గ్రేవీ చాలా బాగా వచ్చింది. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మీ మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.